అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా సఫీల్బు కూడా చెరువుకి సంబంధించి గత రెండు సంవత్సరాల పైగా ఎంత పోరాటం చేసినా ఈ చెరువు మీరు చూస్తూ ఉన్నారు దీన్ని సార్లు క్లీన్ చేసినాం తర్వాత అప్పుడు జిహెచ్ఎంసి కొన్నటువంటి ఎఫ్టీసీ మెషిన్స్ తోటి దీన్ని క్లీన్ చేస్తూ ఉన్నాం దాదాపు మూడు నెలలైంది మరి హెచ్ఎంబీఏ వాళ్ళు అయితే రెండు నెలల్లో క్లీన్ చేశారు వీళ్ళు మూడు నెలలు అయితే కూడా మొత్తం క్లీన్ చేయలేకపోతున్నారు కనీసం పావు భాగం కూడా ఇప్పటివరకు కూడా పూర్తిగా గుర్రపు డెక్క తొలగించని పరిస్థితి ఉంది మీరు చూస్తూ ఉన్నారు దీనికి తొంభై లక్షల రూపాయలతోటి కమిషనర్ అప్రూవల్ ఇస్తే సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రెడ్డి గారికి పాపం పిష్నాది సంఘానికి జాతీయ అధ్యక్షుడు అనుకుంటా ఆయన మనసు ఒప్పలే ఈ పర్యావరణాన్ని కాపాడడానికి పద్దెనిమిది లక్షలకి రాజకీయ ఒత్తిడిలతోటి ఆ పార్టీ వాళ్ళు చెప్పారు ఈ పార్టీ వాళ్ళు చెప్పారు చెరువు బాగుపడడం నాకు ఇష్టం లేదంటూ పద్దెనిమిది లక్షల రూపాయలకి మాత్రం సంవత్సరం మెయింటెనెన్స్ టెండర్ పెట్టగా ఎవడు ముందుకు రాలే చివరికి ఒక ఒకటి కాళ్ళు పట్టుకొని ఒకటి పట్టుకొస్తే వాడు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయని పరిస్థితి ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్నటువంటి ఇక్కడ దాన్ని హిటాచితో పెట్టి క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఎవరు చేయాలి ఇది హెచ్ఎండిఏ కమిషనర్ హెచ్ఎండిఏ సంబంధించి యాక్చువల్లీ వాళ్ళ యాక్టివిటీ లేదు వాళ్ళైతే అసలు పట్టించుకోరు ఇరిగేషన్ వాళ్ళు ముఖ్యంగా ఈ చెరువుని మిషన్ కాకతీయలో భాగంగా దీన్ని పూడిక తీస్తా తీసి ఎందుకంటే మీరు చూసిన ఎంత కంపు మొత్తం కూడా సివరేజ్తో నిండిపోయినటువంటి చెరువు దీన్ని క్లీన్ చేయాలరా నాయన అంటే ఇరిగేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు చూపించిన పట్టించుకోని పరిస్థితి ఒకవైపు అరవింద్ కుమార్ గారి దగ్గర పోయి రెండు సంవత్సరాల నుంచి వెంటబడుతున్నా మొన్న ఏరియల్ అంటే ఏరోప్లేన్లోనో లేకపోతే హెలికాప్టర్లోనో మీద చూసుకుంటూ పోతారు వరదలు పడినప్పుడు దాన్ని ఏరియల్ సర్వే అంటారు ఈయన కారియల్ సర్వే చేసాడు కార్లో కూర్చొని అలా చూసుకుంటూ పోయిండు మాత్రమే ఈరోజు వరకు కూడా దీన్ని పట్టించుకున్న దిక్కు మొక్కు లేదు అధికార పార్టీ పూర్తిగా వైఫల్యమైంది దీన్ని పట్టించుకోవడంలో మరి లోకేష్ కుమార్ గారిని అరవింద్ కుమార్ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని ముఖ్యంగా మా పిష్నార్ సంఘం జాతీయ అధ్యక్షుడు జోనల్ కమిషనర్ గారిని నేను అడుగుతూ ఉన్నా పర్యావరణమే ప్రకృతే పరమాత్మ స్వరూపం కదా పిల్లలు ఇక్కడ ఒకప్పుడు బోటింగ్ జరిగేది కదా దీనివల్ల దోమలు పెరుగుతూ ఉన్నాయి కదా దీన్ని పట్టించుకోరా ఆ ఎస్టీపీని పూర్తి ఫాస్ట్గా పూర్తి చేయరా అసలు దీన్ని మిషన్ కాకతీయాలనో లేకపోతే మీ సిఎస్ఆర్ మీరు అనుకున్న సిఎస్ఆర్ ఫండ్స్తోనో దీన్ని పూడికతీత తీయించి పూర్తిగా చెరువుకి జీవం పోస్తారా పోయారా పోని పోయని పక్షంలో నేను ఆమరణ నీరారు దీక్ష చేసి తీరుతా మల్కాజ్గిరిలో చెరువులను బతికించకపోతే నా ప్రాణాలను వదిలేస్తాను ఇది ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను మీకు ఖచ్చితంగా దీక్ష తేసి తీరుతాను దీనిపైన ఎన్ని రెండు సంవత్సరాల నుంచి నెత్తి నోరు పట్టుకో పట్టుకొని ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఎంతో బతిమలాడినాం ఎన్నో రోజులు వీళ్ళ చుట్టూ తిరిగినాం మూడు సార్లు తీశారు కొంత చేసి కొంత అక్కడ ఈ పార్కులు ఏపోతే అయిన తప్ప చెరువుని పూర్తిగా పూడిక తీసి దీనికి జీవం పోయే పోసే ప్రక్రియకు మాత్రం ఇప్పటి వరకు శ్రీకారం చుట్టట్లేదు ఇది చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అటువైపు మనము వినాయకుడిని వేస్తాం ఇటువైపు మళ్ళీ అక్కడే బతుకమ్మని నేస్తాం ఇక్కడ వాకింగ్ చేస్తారు జిమ్ చేస్తారు పిల్లలు ఆడుకుంటారు అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏం చేయమంటారు మిమ్మల్ని చెప్పండి మాకు దీనికి పరిష్కారం ఎట్లా అంటే మల్కాజ్గిరి పెద్దలు చచ్చిపోవాలన్నా దోమలతోనే మీరు పట్టించుకోరా మీ ఇంట్లో ఏసీలు వేసుకొని మీరు హాయిగా బంజారా వెళ్ళినట్టు పండుకుంటారా మీకేం పట్టదా మేము చచ్చిపోవాలన్నా ఇదేనా మీ పాలన ఇదేనా దౌర్భాగ్య పాలన ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా మీ జబ్బుల్లో డబ్బులు ఇస్తున్నారా మేము కట్టిన ట్యాక్సీలతోనే కదా మీరు పెట్టాల్సింది ఇంత పిస్నార్ సంఘం ఏందా మీరు పిస్నార్ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా తయారైంది మీరంతా ఇంత అన్యాయం ఏంది పదండి బేబీకి పాయింట్ కూడా చూపిస్తా పదండి ఇప్పుడు అక్కడ చూసినాం గుర్రప్ డెక్క ఇక్కడ చూడండి ఇది బేబీ పాండ్ అంటారు దీంట్లో వినాయకుడిని వేస్తున్నారు బతుకమ్మని వేస్తున్నారు ఒక్కసారి నీళ్ళ కలర్ చూస్తే చక్కగా రజనీకాంత్ గారికన్నా నల్లగా చిక్కటి నల్లపు నలుపు ఉంది దీంట్లో తమిళ సినిమా హీరోలు ఉంటారు కదా కొంతమంది పాపం వాళ్ళ వాళ్ళది వాళ్ళ రంగు లేకపోతే నారంగే అనుకోండి నారంగే ఉంది దీనికి కూడా దీని అయినా కూడా ఇక్కడ ఇక్కడే వినాయకుడిని వేద్దాం ఇక్కడే బతుకమ్మ నేద్దాం ఇందాక ఎవరో చెప్పిరు ఇక్కడంతా పిండాలు పెడుతున్నారంట నియమ జీవితం దీంట్లో ఇప్పుడు పితృకార్యాలు చేస్తే మీ పితృకార్యాలు చేస్తే వాళ్ళని మోరినీళ్ళలో ముంచేది ఇది ఏంది ఇంకా ఇంకోలేమో సలహా ఇస్తున్నారు అసలు దీన్ని జీ వీళ్ళకి అసలు జిహెచ్ఎంసీ వల్ల కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కానివ్వండి ఈ చెరువును బాగు చేయడం కాదు మా చిన్నప్పుడు విన్నాం బండ చెరువు మధ్యలో ఒక ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్లు ఉన్నాయట అట్లనే ఈ సఫీలు కూడా పూర్తి చేసి ప్లాటింగ్ చేద్దాం పూని అక్కడ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఆడే కూడా కట్టుకుని చూపించేందుకు దీని మీద కట్టేస్తే ఆ డబల్ బెడ్రూమ్లు కడదాం లేకపోతే చెరువు మధ్య చెరువును పూడ్చేసి దరిద్రం పోతుంది మీ వల్ల చేత కాకపోతే ఇరిగేషన్ వాళ్ళు ఈరోజు ఈ చెరువులు కా చెరువులో పెద్ద పెద్ద బిల్డింగ్లు వేస్తున్నారు రామకృష్ణాపురంలో ఇక్కడ లేపుతున్నా కూడా మీకు చేత కాదు ఈ చెరువుని తీద్దాం చేత కాదు ఈ చెరువుని సంరక్షించడం మీకు చేత కాదు అరే జోనల్ కమిషనర్ అయితే విస్తాన సంఘానికి జాతీయ అధ్యక్షుడు ఆయన ఏం చేయడు అసలు అరే ఇక్కడ డీసీగా పనిచేసిన సోనల్ కమిషనర్ నీకు ఇదేదాన్ని నీకు తెలియదా పద్దెనిమిది లక్షల రూపాయలతోటి మెయింటెనెన్స్ తొంభై లక్షల రూపాయలు కమిషనర్ ఇస్తా అంటే నీకు తీసుకోవడం చేత కాలేదు ఇదా నువ్వు చేసే పని చూడాలి ఇప్పుడు ఈ బీబీ ట్యాంక్లో వాటర్ ఇట్లనా చెప్పి దీనిలో అంటే ప్లాట్లు చేసి పడేద్దాము లేకపోతే ఇక్కడ పిండాలు పెట్టుకునే కార్యాన్ని చేసి పడేద్దాము అదే ఇద్దాం ఇంకా ఈ మురికి నీళ్ళు ఎందుకు ఇది కూడా తీసుపడేసి ఇక్కడ డైరెక్ట్గా ఆ మీద ఉన్న జిమ్ జిమ్ ఎక్విప్మెంట్ ఉంది కదా అది కూడా తీసుకొచ్చి నీళ్ళు పెడదాం లేకపోతే పిల్లలు ఆడుకునే పార్కులు మాలని ముసులో వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ ఆడుకునేటట్టు చేద్దాం అంటే చెరువుని పర్యావరణాన్ని పట్టించు అది మంచి బయోడైవర్స్ పార్ట్ అది మధ్యలో వలస పక్షులు ఆ కొల్లేరు సరస్సుల లాగా వచ్చి పోతుంటాడా దాన్ని కాపాడడానికి చేతగాలి మన సిగ్గుబడాలి మీరంతా కూడా ఎంత మొత్తుకున్నా కూడా మీకు పట్టట్లేదే అన్నం తింటున్నారా ఏం తింటున్నారో నాకైతే అర్థమవుతలేదు నిజంగా మీకు అసలు మనుషులా లేకపోతే మీకు చీమును నెత్తురుందా నాకు అర్థం పెట్టుకోండి కేసులు నేను ఈరోజు తిడుతున్నా ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకో ఎన్ని రోజులు జైలు వేసుకుంటారు వేసుకో మీకు అలవాటే కదా పెట్టుకుంటా మీకు ఈ చేతనైతే కాపాడడానికి చెరువులని సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను ఈరోజున సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను ఏ ఏం మాట్లాడుతున్నాను మీకు చెరువు పట్టించుకునే బాధ్యత లేదు మీకు ఎంత ఆవేదన పడితే ఇంత ఇంత బాధపడుతున్నాం అర్థం చేసుకోండి మీరు అరే మల్కాజ్గిరి ప్రజలు దోమలతో చచ్చిపోతున్నారు ఈ మురికి నీళ్ళతో చచ్చిపోతున్నారు పిల్లలు ఆడుకోవడానికి ప్రదేశం లేదు చెరువు నాశనం అవుతుంది చెరువు నాశనం అవుతుంది మీరు పట్టించుకోరా ఇప్పటికైనా మీరు పట్టించుకోండి పట్టించుకోకపోతే మేమన్నా సస్తం ఇది చెరువుల దుంకి అప్పుడన్నా మీరు మీ మార్పు వస్తుందేమో ఆలోచన చేద్దాం కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరు నెలలు పైగా వినాయక చవితి కన్నా ముందంగా ముందే కదా తీసుకొచ్చి అది చూపించినాం ఆ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయాలి దాంట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం వ్యక్తిగతంగా కార్పొరేటర్గా వారు తీసుకున్న దాని మీద కవరింగ్ లెటర్ కూడా రాసి ఇచ్చిన ఆమెకి ఏఈ పృథ్వీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కట్టి అది కాస్త పెట్టి అక్కడ లీకేజ్ అయ్యి ఆ మురిగి నీళ్ళు దీంట్లోకి వస్తున్నాయి అది చేయకుండా అది కన్స్ట్రక్షన్ చేయమన్నాము దాన్ని ఇప్పటివరకు ఇప్పటి వరకు అత్త అతి గతి లేదు ఇప్పటి వరకు పత్త లేదు రెండు ఇంకోటి అసలు ఇప్పుడు మొన్న అరవింద్ కుమార్ గారు కొత్తగా చూసిన నేను ఈ సిటీలో ఉన్న అక్కడక్కడ చెరువులు పోతున్నాడు అన్ని చోట్లకి అక్కడ మొన్న అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి ఇక్కడ కూడా ఒక్కొక్కటి దగ్గర పోయించుడు నేను అడుగుతున్నాయి ఇది మీ సిఎస్ సర్ఫెన్స్ దుబ్బడాక లేకపోతే ఏమన్నా చేసేది ఉందా నిజంగా నిజంగా మీరు ఎక్కడ కకృతీలాగా ఎక్కడ అంటే దీన్ని చూపించి కూడా డబ్బులు తోపే ప్లాన్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి ఇక్కడ నిజంగా మీ చేతనైతే నిజంగా మీ మనుషులే అయితే మీరు తీసుకొచ్చి పెట్టండి డబ్బులు ఈడ పెట్టండి అసలు మిషన్ కాకతీయులు అడప్ట్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవడో దగ్గర అడుక్కోవడం బిచ్చం ఎత్తుకోవడం ఏంది ప్రజలు ట్యాక్సీలు కడతలేరా మేము వసూలు చేసిస్తాం మల్కాజ్గిరి అడుక్కుని నేను భిక్షాటన చేస్తా సఫీలు కూడా చెరువు కోసం మల్కాజ్గిరి చెరువుల కోసం మేము భిక్షాటన చేపడతాం నేను చెప్తా ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ వీడియో సాక్షిగా నేను మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నా భిక్షాటన చేపడతా చెరువుల పునరుద్ధరీకరణ కోసం మల్కాజ్గిరిలో ప్రతి ఇంటికి పోయి అడుక్కుంటా ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తా దాంతో అయినా పోనీ చేస్తారా మిషన్ అని ఎంతో ఆర్పాటంగా చేశారు సఫిల్ కూడా హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉన్నటువంటి చెరువులను కూడా ఎన్నో చెరువులు ఉండే మీ లెక్కల్లో నూట ఎనభై ఐదే సరే సగంలో సగంగా పది పదో శాతం కూడా మీ లెక్కలో తేలలేదు పర్లేదు కబ్జాలు అయిపోయినాయి పర్లేదు ఉన్నదానైనా కాపాడొచ్చు కదా దీన్ని పూడిక తీయచ్చు కదా ఎందుకు మీకు చేతులు వస్తలేవు ఎందుకు మీకు చేతులు వస్తలేవు మీకు చేత కదా ఎందుకు మీకు చేతులు వస్తలేమని అడుతున్నా నేను లేకపోతే మల్కాజ్గిరి ప్రజల దగ్గరికి నేను భిక్షాటం చేస్తే అవసరం అనుకుంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి గడపత కుట్ట ఈ చెరువులను కాపాడడం కోసం